హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ క్యాలీఫ్లవర్ శనగపప్పు కూర. రైస్, రోటీ, చపాతి, పుల్క ఎందులోకైనా చాలా ఈజీగా సూట్ అయిపోయే క్యాలీఫ్లవర్ శనగపప్పు కూరను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ శనగపప్పు కూరను తయారు చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నెలోనికి 4 స్పూన్ల శనగపప్పును తీసుకోవాలి. శనగపప్పును 1 గంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పును శుభ్రంగా 1-2 సార్లు నీళ్లతో కడిగి శనగపప్పు మునిగేలాగా నీళ్లను పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. 1-10 నిమిషాల పాటు శనగపప్పును ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి శనగపప్పు 80% దాకా కుక్ అవుతుంది. శనగపప్పు ఉడికేలోగా క్యాలీఫ్లవర్ను ఎక్కడ పురుగులు లేకుండా చూసి క్లీన్ చేసుకోవాలి. స్టవ్ మీద 1 విడలపాటి గిన్నెలో నీళ్లను పెట్టుకుని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పును వేసి మూతను పెట్టి మరిగించుకోవాలి. నీళ్లు కొద్దిగా ఉడుకుపట్టాక శుభ్రం చేసుకున్న క్యాలీఫ్లవర్ను నీళ్లల్లో వేసి స్టవ్ ఆఫ్ చేసి మూతను పెట్టి 2 నిమిషాలు వేడి నీళ్లల్లోనే ఉంచేసేయాలి. ఇలా క్యాలీఫ్లవర్ను వేడి నీళ్లల్లో వేసి ఉంచటం వల్ల మన కంటికి కనిపించిన పురుగు ఏదైనా ఉంటే కూడా బయటకు వచ్చేస్తుంది. 2 నిమిషాల తర్వాత క్యాలీఫ్లవర్ను స్ట్రైనర్తో వడగట్టుకోవాలి. శనగపప్పు ఉడికిందా లేదా అన్నది మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. శనగపప్పును పట్టుకున్నప్పుడు పలుకుగానే ఉండాలి, కానీ చేతితో ఈ విధంగా నొక్కి చూసినప్పుడు విడిలిపోవాలి. ఈ విధంగా శనగపప్పును ఉడికించుకున్న తర్వాత 1 జాలి గరిటెలోనికి వడగట్టుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ముక్కలుగా తరిగి 2 పచ్చిమిరపకాయలను వాలికలుగా కట్ చేసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ని వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపును వేసుకుని తాళింపు పెట్టుకోవాలి. తాళింపు వేగాక కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలను 1-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. 5 నిమిషాల పాటు ఉల్లిపాయలను వేయించుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా ఉల్లిపాయలలోనికి వేసి వేయించుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు ఉల్లిపాయలలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి మిక్స్ చేసుకోవాలి. మూతను పెట్టి 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో క్యాలీఫ్లవర్ని మగ్గించుకోవాలి. కూరని ఒకసారి కలుపుకొని క్యాలీఫ్లవర్ మగ్గిందా లేదా అన్నది ఒకసారి నొక్కి చూసి చెక్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లను పోసి 10 నిమిషాల పాటు క్యాలీఫ్లవర్ని మూతను పెట్టి మగ్గించుకోవాలి. 10 నిమిషాలకి క్యాలీఫ్లవర్ సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు కూరలోనికి ఉడికించి ఉంచుకున్న శనగపప్పును వేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా కారం, 1/2 స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి. పొడులన్నీ కూరలో బాగా కలిసేలాగా కూర మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కూరని ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు, కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. 1-5 నిమిషాల పాటు కూరను ఉడికించుకున్న తర్వాత తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూరలోనికి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ టేస్టీ క్యాలీఫ్లవర్ శనగపప్పు కూరను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను కమెంట్ల రూపంలో నాకు తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.